వెల్కమ్ టు సాక్షి. సాధారణంగా T20 ఫార్మాట్ అంటే బ్యాట్స్మెన్లదే ఆధిపత్యం. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా చేస్తేనే తాము ఆడుతున్న జట్టుకి మంచి స్కోర్ అందించిన ఆటగాడిగా పేరు సంపాదించుకుంటారు. అందుకే క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సింగిల్ తీయాలని కాదు, సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవాలని అనే మైండ్ సెట్తోనే ఇక బ్యాట్ జులిపిస్తారు. కాగా T20 ఫార్మాట్లో పవర్ ప్లే అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రత్యర్థి ఫీల్డర్లు అందరూ కూడా కేవలం ఒక సర్కిల్లో ఉంటారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే సర్కిల్ బయట ఉంటారు. దీంతో ఎంతో సులభంగా సిక్సర్లు ఫోర్లు కొట్టేందుకు అవకాశం ఉంటుంది. పవర్ ప్లే బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్లు తమకు కుదిరినంత పరుగులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో బ్యాట్స్మెన్లు పరుగులు చేయకుండా డాట్ బాల్స్ వేయటం అంటే అది ఎంతో ప్రతిభతో కూడుకున్న విషయం. ఇలాంటి విషయంలోనే తాను తోపు అని నిరూపించుకున్నాడు భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. T20లో పవర్ ప్లేలో అత్యధిక డాట్ బ్యాలెన్స్ వేసిన బౌలర్గా ప్రస్తుతం ప్రపంచ రికార్డును సృష్టించాడు భువనేశ్వర్ కుమార్. 65 మ్యాచ్లలో ఏకంగా 502 డాట్ బాల్స్ వేశాడు. తన బంతులతో బ్యాట్స్మెన్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో డాట్ బాల్స్లో టాప్లో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ తర్వాత షామ్యూల్ బద్రి 50 మ్యాచ్లలో 383 డాట్ బాల్స్ వేశాడు. తర్వాత టీమ్ సౌదీ 68 మ్యాచ్లలో 368 డాట్ బాల్స్ వేశాడు. మిచెల్ స్టార్క్ 51 మ్యాచ్లో 354 డాట్ బాల్స్, కులశేఖర 43 మ్యాచ్లో 324 డాట్ బాల్స్తో లిస్టులో టాప్ 5లో కొనసాగుతున్నారు.